ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆడపిల్లల భద్రతపై ప్రత్యేక దృష్టి సారిస్తుందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు కాకినాడ కలెక్టరేట్లో అధికారులతో సమీక్ష అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇటీవల భీమవరంకి చెందిన తేజస్విని కిడ్నాప్నకు గురైందని ఓ మహిళ నాకు ఫిర్యాదు చేసింది దీనిపై విచారణ చేయాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేశాం పోలీసులు అద్భుతంగా పనిచేసి జమ్మూ కాశ్మీర్లో ఆ అమ్మాయి ఆచూకీ గుర్తించారు తొమ్మిది నెలల క్రితం మిస్సైన అమ్మాయి కేసును నలభై గంటల్లో ఛేదించారు అక్కడి పోలీసులు సాయంతో వారిని విజయవాడ తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం పోలీసులు నలభై గంటలలో వాళ్లను అద్భుతంగా పట్టుకున్నారు ఇటువంటి బాధలు ఐదేళ్లు పడ్డారు గతంలో ఇదే పోలీస్ ఇదే ప్రభుత్వం గత ప్రభుత్వంలో ముప్పై వేలు అమ్మాయిలు మిస్ అయ్యారు ఇంతమంది అమ్మాయిలు మిస్ అయితే మనం ఎందుకు ప్రత్యేక సేల్ పెట్టకూడదని కేబినెట్లో ప్రస్తావిస్తామన్నారు పోలీసులకి నిధులు కొరత ఉందన్నారు ఇక తొమ్మిది నెలల క్రితం మాయమైన జాడ తెలుసుకున్న పోలీసు వ్యవస్థకి ధన్యవాదాలు తెలిపారు డిప్యూటీ సీఎం అయితే ఒక అమ్మాయి అయ్యి ఇరవై నాలుగు గంటలైతే మర్చిపో అంటారు నేను ప్రగల్భాలు పలకను ఫలితాలు చూపిస్తాను అని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చెప్పారు ఇవన్నీ ఎందుకు చెబుతున్నానంటే ప్రభుత్వం తలుచుకుంటే ఏం చేయగలదు అని నిరూపించడానికే అన్నారు పవన్ కళ్యాణ్ గతయిదేళ్లలో ఎంతమంది ఆడపిల్లల అదృశ్యమైనా అప్పటి ప్రభుత్వంలో కదలిక రాలేదు ప్రస్తుత పాలనలో జరిగిన మార్పును ప్రజలు గమనించాలన్నారు తల్లిదండ్రులు కూడా పిల్లల విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు ఆడపిల్లల అదృశ్యంపైనా పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడి ప్రత్యేక సేల్ ఏర్పాటు చేసేలా చూస్తాం పోలీసుల సంఖ్యాబలం పెరగాల్సిన అవసరముందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు